మండలి రద్దుకు సంబంధించి జరిగిన చర్చలో భాగంగా అలాగే ఓటింగ్కు ముందు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు సభ సాక్షిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆ సందర్భంగా తెలుగుదేశం పార్టీని ఇరుకున పెట్టడంలో పూర్తిగా సక్సెస్ అయ్యారని చెప్పుకోవాలి. అదే టైంలో తెలుగుదేశం పార్టీ దోషిత్వాన్ని కూడా ప్రజల ముందుంచే ప్రయత్నం చేశారు. గతంలో వాళ్ళు మండలి రద్దుకు సంబంధించి ఏం మాట్లాడారు ఏంటనేది క్లియర్గా అక్కడ వీడియో ప్లే చేసి మరీ చూపించడం, ఇదంతా అప్పట్లో పెద్దగా టీవీలు లేవు కాబట్టి వాస్తవానికి నిజంగా అప్పుడు ఎవరికి తెలియదు ఏం జరిగింది సభలో ఏంటనేది. అప్పుడు తెలుసుకోలేని వాళ్ళు కూడా ఇప్పుడు చాలా స్పష్టంగా తెలుసుకున్నారు అప్పుడు ఏం జరిగింది ఏంటి, అసలు రద్దు ఎందుకు చేశారు, అప్పుడు రద్దు వద్దు అన్నప్పుడు ఇప్పుడు అప్పుడు 30 కోట్లు ఖర్చు అవుతుంది మండలికి అన్నప్పుడు బడ్జెట్ తగ్గించడానికి అసలు మండలి అవసరం లేదని చెప్పినప్పుడు ఇప్పుడు 60 కోట్లు బడ్జెట్ అవుతుంటే దాన్ని ఇప్పుడు ఎందుకు కావాలంటున్నారు, ఎందుకు రద్దు చేస్తూ వ్యతిరేకిస్తున్నారు అనే దానికి ముందు క్లారిటీ ఇచ్చి అప్పుడు వాళ్ళు మాట్లాడిన మాటలు చంద్రబాబు గారు ఎలాంటి వ్యాఖ్యలు చేశారో అవన్నీ కూడా ఇప్పుడు టెలికాస్ట్ చేసి చూపించడంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ అయ్యారు. అదే టైంలో చంద్రబాబు గారిని అలా ఇరికించిన తర్వాత అంటే అప్పుడు ఏం జరిగిందో చూపించి ప్రజల ముందు ఆయన దోష నిర్దోష దీనికి సంబంధించి ఇప్పుడు చేస్తున్న వ్యాఖ్యలకు సంబంధించి అనే దాని మీద ఒక క్లారిటీ ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా కొన్ని విషయాలను చాలా స్పష్టం చేశారు. అదే టైంలో ఎమ్మెల్సీలను కొనుగోలు చేస్తున్నారు, కొనుగోలు అది కూడా ఒక్కొక్క ఎమ్మెల్సీకి 5 కోట్లు ఇచ్చి సంతలో పశువుల్లా కొంటున్నారు అని చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఒకప్పుడు వాళ్ళు ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా ఎలా కొనుగోలు చేశారు అనే దాని మీద ఒక అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. రాజ్యాంగానికి తూట్లు పొడిచినప్పుడు ఎవరు అప్పుడెవరు ఎందుకు మాట్లాడలేదు, టీడీపీ అధినేత చంద్రబాబులా నేను ఆలోచిస్తే ఆయనకు ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా ఉండదు అని గతంలో చెప్పాను అని చెప్పి మరోసారి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు గుర్తు చేయడం జరిగింది. ఈ సందర్భంగానే దిక్కుమాలిన రాజకీయాలు చేయడానికి మేము చట్టసభలకు రాలేదు, రాజకీయాలను మార్చడానికే అధికారంలోకి వచ్చామని చెప్పి మండల రద్దు కోసమే ఈ సభ పెడుతున్నామని చెప్పి నేను ముందే చెప్పాను. సో ఎమ్మెల్సీలకు 5 కోట్లు ఆఫర్ ఇచ్చి కొనుగోలు చేయాల్సిన అవసరం మాకు లేదు, నిజంగా ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నారో ఒకసారి ఆ ప్రచారాలు చేసి వాళ్ళే ఆలోచించుకోవాలని చెప్పి ఒక స్పష్టమైన భారీ కౌంటర్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు సభ సాక్షిగా ఇచ్చారు. దీంతో చాలామందికి అర్థమైంది మండలి రద్దు ముందు ప్లే చేసిన వీడియోలు కానివ్వండి, అప్పుడు చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి కానివ్వండి, ఏం జరిగింది అనేది ఒక క్లారిటీ ఇచ్చి రద్దు చేయడం అనేది నిజంగా చాలా స్పష్టతతో సభ సాగింది అని చెప్పాలి. దీనికి సంబంధించి ఒకవేళ ఇంకా ఎవరికైనా అనుమానాలు ఉన్నా ఏమున్నా, ఎందుకంటే అంతా సభా సాక్షిగా జరుగుతుంది కాబట్టి ఆ విషయంలో ఎవరిని వెనకేసుకురావడమో ఎవరినో తప్పుపట్టడమో ఇంకా దాని మీద రాజకీయాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అంటే ఇంకా ప్రతిపక్ష పాత్రలు అది ఒక భాగమే అని అనుకుంటే ఇంకా వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఆయన మనసులో మాటను బయటపెట్టిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. మీరెక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టులోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.